सो हाय गाइस अंदर की वेलकम बैक टू माय चैनल जोन ऑफ एडिटिंग तेलुगु फ्रेंड्स नीन वीडियो लो मिक्स फ्लैश एफेक्ट अनेदी एला चेयालो चेप्पबोतुन्नानु फ्रेंड्स काबट्टी वीडियो ने अक्कड अयिते स्किप चेयकुंडा लास्ट वरकु अयिते चूडंडी सो मुंदुगा मीरु अलांटि ओक एडिटिंग चेयालंटे मी मोबाइल लो पिक्सार्ट अने ओक अप्लिकेशन उंडाली फ्रेंड्स काबट्टी अदी प्ले स्टोर लो अवेलेबल गा उंदी अक्कड नुंचि मीरु डाउनलोड चेसुकोंडि लेकपोते डिस्क्रिप्शन लो नेनु लिंक प्रोवाइड चेस्तानु मीरु अक्कड नुंचि डाउनलोड चेसुकोंडि फ्रेंड्स सो ముందుగా మీరైతే ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేసుకుని మీ అకౌంట్లో ఏదో ఒక ఫోటోని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి పిక్సార్ట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కింద ప్లస్ సింబల్ కనబడుతుంది కదా దానిపైన ట్యాప్ చేయండి. తర్వాత మీరు అందాక స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత కింద టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ టూల్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని క్రాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్ క్రాప్ని సెలెక్ట్ చేసుకుని ఫోటోని అయితే మీరు క్రాప్ చేసుకోండి. సో క్రాప్ చేసేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫోటోని అయితే క్రాప్ చేసేసుకున్న తర్వాత కింద డ్రా అనే సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్ డ్రా అనే సింబల్ పైన క్లిక్ చేసి కింద బ్లాక్ కలర్ స్క్వేర్ షేప్ ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేసి వైట్ కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద షేప్ సింబల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక స్క్వేర్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఫిల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఓకే చేసుకోండి. తర్వాత ఒక స్క్వేర్ని అయితే మీరు డ్రా చేసి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కలర్ అంతా నిండిపోయిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ అనేది టిక్ మార్క్ అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను మీరు అయితే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ ఇమేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నేను యాడ్ చేశాను. సో ఈ ఫోటోని అయితే మీరు రొటేట్ చేసి కొంచెం సైజ్ అనేది పెంచుకోండి. సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ప్లేస్లో అయితే పొజిషన్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద అడ్జస్ట్ అనే సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్ అడ్జస్ట్ అనే సింబల్ పైన ట్యాప్ చేసి బ్రైట్నెస్ లెవెల్స్ అనేది -100లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. -100 పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ క్లిక్ చేసి యాడ్ ఫోటో అనేది క్లిక్ చేసి మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ పైన క్లిక్ చేసి ఫోటోని అయితే జూమ్ చేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా బ్లెండ్లోకి వెళ్ళి కింద స్క్రీన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ స్క్రీన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రెండు బ్లెండ్ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత మీరు అయితే అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా ఫేస్ అయ్యి క్లియర్గా అడ్జస్ట్ చేసుకుని టిక్ మార్క్ ప్లేన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎఫెక్ట్స్లోకి అనేది వెళ్ళి HDR అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ అన్షార్ప్ అనేది కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్ మీ ఫోటోని బట్టి. తగ్గించుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసి డ్రాలోకి అయితే వెళ్ళి సో డ్రాలోకి అయితే వెళ్ళి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.